వెల్కమ్ టు ఐబీఆర్ నౌ. దిస్ ఇస్ కృష్ణ. ఈరోజు జఫర్గఢ్ మండలం తిమ్మపురం గ్రామ సర్పంచ్ గారితో ఉన్నాం. మేడం నమస్కారం అండి. ఓకే మేడం, ముందుగా మీ పేరు, మీ సార్ పేరు? నా పేరు జ్యోతి, మా హస్బెండ్ పేరు నాగరాజు. మీరు మీరు గెలిచారు కదా, ఎన్ని ఓట్ల తేడాతో గెలిచారు? 594 ఓట్లతో గెలిచారు సార్. మీరు మీ కుటుంబం అంటే మీ యొక్క సారు ఎప్పటి నుంచి వెళ్ళి రాజకీయాల్లోకి తిరుగుతున్నాడు సార్? అంత కొడితే పోయినసారి ఈసారి వరకే సార్. పోయినసారి వరకు ఈసారి 10 సంవత్సరాలు అనుకోవచ్చా? 10 సంవత్సరాల కానుండి నేను వస్తా అని ఎలక్షన్లో ఉంటా అని ఈసారి ప్రయత్నం చేస్తున్నాడు. మొత్తం తిరుగుతున్నాడు అంతే కదా. మీరు వద్దు ఎందుకు ఇదంతేనా అన్నావా అన్నారా? అన్నా సార్. వినిపించుకోలే కదా. మరి వినిపించుకోలే కానీ ఇప్పుడు అదృష్టం నీకే వచ్చింది కదా, సార్కి వచ్చింది ఏమన్నా? రాలేదు. మీ గ్రామ ప్రజలను ఉద్దేశించి మీరు ఏం పని చేద్దాం అనుకుంటున్నారు? ఇక గ్రామ ప్రజలు అంటే అన్నీ మా గ్రామ ప్రజలు నన్ను ఓటేసి గెలిపించారు నుంచి అన్ని తీర్ల చేద్దామని అనుకున్నాను. ఆదర్శ గ్రామంగా చేద్దామని అనుకున్నాను. ఆదర్శ గ్రామం అంటే ఏం కావాలి? డ్రైనేజ్ కావాలి, సీసీ రోడ్స్ కావాలి, బెడ్రూమ్స్ కావాలి, అంటే ఇవన్నీ ఎట్లా చేద్దాం అనుకుంటున్నారు? సీసీ రోడ్లు కానీ ఇట్లా లెట్రూమ్లు కానీ అవి కానీ ఇవి కానీ రోడ్లు కానీ చేద్దాం అనుకున్నాను సార్. మీ సారు దీనికి మీకు ఎంత మేరకు సహకరిస్తున్నాడు? ఆయనే చేసుకుంటాడు సార్. పులుసా అంటే మీ పాత్ర ఏం లేదా? ఎందుకుంటే సార్, పులు సపోర్ట్ ఆయన చేయడానికి. ఎంత ఎంత మేరకు సపోర్ట్ ఇస్తున్నాడు మీరు మేడానికి అంటే బాగా సపోర్ట్ ఇస్తున్నారట, ఏ విషయాలలో? గ్రామ పంచాయతీ వర్క్లు కానీ పనులలో మనకు ముందుండి ఆమెకు సహకారం, గ్రామానికి సహకరించినట్టుగా మనం ముందుకు తీసుకువెళ్తున్నాం. మీరు ఓట్లు అడగబోయినప్పుడు ఇక్కడ మీకు మీ గ్రామ ప్రజలు ఏమేమి సమస్యలు తెలియజేశారు? మాకు సీసీ రోడ్లు లేవు, మట్టి రోడ్లు ఉన్నాయి, సీసీ రోడ్లు డ్రైనేజ్ ఉన్నది. మనకు ఫర్నిచర్ రోడ్లు కానీ కాక మనకు ఊళ్ళో లేకుంటున్నాయి. హౌజెస్ మొత్తం ఇండ్లు. ఇప్పుడు ఏంది ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ ఎట్లా అట్లా ఉంది కదా, నీళ్లు పోతలేవు. అంటే మీరు సఫాయిలతో పని చేయించడం లేదా? ఇప్పుడు అయిపోయింది సార్ వర్క్, అంతకుముందు కొంచెం నిమ్మలంగా ఉండే కానీ ఇప్పుడైతే ఓకే, మంచిగానే చేస్తున్నారు. వాళ్ళైతే బాగా చేస్తున్నారా? చేస్తున్నారు. మీకు సిబ్బంది మొత్తం ఎంతమంది ఉంటారు పనిచేసే వాళ్ళు? 4 ఉంటారు కారోబార్తో. వాళ్ళకు ఏ నెల వేతనం ఇస్తున్నారా సార్? మొన్ననైతే ఒక 20,000 మాత్రం ఇచ్చేసిన, అంతకుముందు ఇక జీతాలు కొంచెం అటు పెండింగ్లే ఉన్నాయి కానీ పండుగకి ఇచ్చేసినాం. ఇప్పుడు మీకు గ్రామ పంచాయతీ ఏమైనా వసూలు అంటే ఎందుకు తక్కువ ఉందా వసూలు? ఇక్కడ ఏమన్నా వసూలు చేస్తున్నారు కానీ కొంచెం వెనకబడడం వల్ల ఇవ్వలేకపోతుంది. ఓకే, మీరు మొన్న గెలిచారు కదా, మీరు ఇక్కడ సమస్యలు ఏమేమి గుర్తించారు? ఇక్కడ సమస్యలు అంటే వాటర్ ప్రాబ్లం, మిషన్ భగీరథ మంచిగానే వస్తున్నాయి వాటర్. అయితే మోటార్లు ఇప్పుడు వాటర్ మిషన్ భగీరథ రాకపోతే ఇబ్బంది అయ్యేది ఉండే, బోర్లు ఆగిపోతున్నాయి. మీకు అంటే భూగర్భ జలం నిండడానికి చెరువుల నింపకం ఏమన్నా చేస్తున్నారా? కాలువలు ఏమైనా ఉన్నాయా ఇక్కడికి? కాలువలు మనకంటూ ఇంకా రాలేదు సార్. కాలువలు రాకుండా వస్తే ఎక్కడి నుంచి రావాలి? వస్తే ఇప్పుడు ఇక్కడ కాలువ ఉంది సార్, ఇప్పుడు కాలువ రన్నింగ్లు ఉన్నాయి జబ్రాడ చెరువు నుంచి, ఇంకా కాలేదు. మరి అది తేవడానికి మీ యొక్క మేడం మీరు ఏమైనా ప్రయత్నం చేస్తారా మీ గ్రామానికి? అది వస్తే కనుక మీ చెరువు నిండితే 2 దఫాల పంటలు పండుతాయి. సో మీ కాలం చిరస్థాయిగా ఉండే అవకాశం ఉంటుంది కదా. అంటే ఇటు ఏది వ్యవసాయదారులు 2 పంటలు పండితే ఆర్థికంగా బలోపేతం అవుతారు కదా సార్? అదే ఎమ్మెల్యే గారికి కూడా చెప్పడం జరిగింది, మాకు కాలువ పూర్తి అయ్యేదంటే 2 పంటలు ఈజీగా పండుతాయి, మా చెరువు మీద నుంచెల్లే కాలువ పోతుంది, దానికి మాకు పంటలు పుష్కలంగా పండుతాయి వాటర్. మీరు ఎంతమంది మీద మీరు గెలిచారు? 2 సార్. సుమారు ఖర్చు ఏపటై ఉంటుంది అందులో మీకు? ఖర్చు బాగానే అయింది. ఓకే సరే, మీకు గ్రామ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? గ్రామ ప్రజలకు మంచి రోడ్లు, సీసీ రోడ్లు కానీ, సైడ్ కాలువలు కానీ, పింఛన్లు కానీ మనకి ఇంకా ఎన్ని ఎన్నిళ్ళు అవసరం ఇక్కడ?
ఇండ్లు ఒక 300 ఇండ్ల వరకు అవసరం వస్తాయి. అంటే 300 ఇండ్లు అంటే 15 కోట్లు. 300 ఇండ్ల ఓకే సార్. సిసి రోడ్తో సహా మొత్తం 20 కోట్లు అవసరం అవసరం సార్. సో తిమ్మాపురం గ్రామ సర్పంచ్ గారు జ్యోతి నాగరాజు గారు ఇచ్చిన సందేశము, మా గ్రామానికి పూర్తిగా అభివృద్ధి కావాలంటే దాదాపు ఒక 20 కోట్ల బడ్జెట్ అవసరము, మాకు 2 దఫాల పంట పండాలంటే కాలువ రావాల్సింది, ఆ కాలువ కొరకు మేము పూర్తి ప్రయత్నం చేస్తాము, ఎమ్మెల్యేని కూడా కలుస్తాము కూడా. అదృష్టవశాత్తు మాకు శాఖ మాత్యులు, పంచాయతీ శాఖ మాత్యులు 20,000 దగ్గరవు కాబట్టి వారిని కూడా కలిసే అవకాశం ఉంది. ఏదేమైనా మా గ్రామాన్ని అన్ని వాడలుగా కానీ వాడవాడకు కానీ ప్రతిదీ కూడా ఇంకోటి డ్రైనేజ్ సిస్టమ్ కానీ పూర్తిగా అస్తవ్యస్తంగా ఉండడంతో ఇక్కడ నీరు అక్కడనే ఆగిపోతుంది. ఇప్పుడు సపాయిలు కొంతమేరకు అంటే మేము మొన్ననే వచ్చాం కాబట్టి ఇప్పుడిప్పుడు వాళ్ళు పని పూర్తిగా అంటే మాకు సహకరిస్తున్నారు. ఆ పనులు చేస్తే ఆ నీరు కూడా ఇక్కడ ఆగకుండా పోతుంది, వ్యాధులు కూడా తక్కువయ్యే అవకాశం ఉంది రానున్న వర్షాకాల సీజన్లో. దానికి గాను మేము ఒక ప్రణాళిక ప్రకారంగా ఒక కొన్ని కమిటీలతోని మీ ఒక గ్రామ అభివృద్ధి చేసి గ్రామాన్ని గ్రామ రుణాన్ని తీర్చుకుంటామంటున్నారు. అదేవిధంగా అటు అధికారులు కానీ అటు ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళకి కావాల్సిన 20 కోట్ల బడ్జెట్ సుమారు 15 నుంచి 20 కోట్ల బడ్జెట్ అది ఇండ్లకు కానీ సిసి రోడ్స్ కానీ అన్నిటి కూడా కేటాయించి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయవలసిందిగా మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.